హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు బ్లాగ్స్ అండ్ క్రాఫ్ట్స్. సో ఈరోజు ఒక మంచి క్రాఫ్ట్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? సో లెట్స్ గో. సో ఈ బ్లాగ్ వచ్చేసి క్రాఫ్ట్ కదండి. సో దీంట్లో నేను స్పార్కిల్ బాటిల్ది క్రాఫ్ట్ నేను చూపిస్తున్నాను. సో నేను ఫస్ట్ చెప్పాను కదా, ఎప్పుడైనా ఇలా క్రాఫ్ట్ చేసేటప్పుడు పక్క దాని పైన ఉన్న కవర్ అయితే తీసేయాలండి. అండ్ అలా స్టిక్కర్ తీసేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కొంచెం అలానే ఉండిపోతుంది పేపర్. సో అలా కాకుండా నీట్గా తీసుకోవాలి, లేకపోతే మనం పెయింటింగ్ చేయడం రాదు. ఏ బాటిల్కైనా మ్యాండేటరీ ఫస్ట్ పైన ఉన్న ప్లాస్టర్ తీసేసి నీట్గా చేసుకోవాలి. సో నేను కింద అక్కడ చూపించాను కదా బాటిల్కి, బాటంలో అక్కడ మొత్తం తీసేసుకోవాలండి. రౌండ్గా అలా ఎగ్ షేప్లో కట్ చేసుకోవాలి, ఎందుకంటే బాటిల్ అదే షేప్లో ఉంది కాబట్టి. సో ఆ షేప్లోనే మనం కట్ చేసుకోవాలి బాటిల్ని. అండ్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాటిల్స్ మనం ఇంట్లో మామూలుగా యూజ్ చేసుకుని మామూలుగా ఉంటాయి కదా, మన పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనో అత్తయ్య వాళ్ళ ఇంట్లోనో అన్నయ్య వాళ్ళ ఇంట్లోనో అలా ఉంటాయి కదా. సో ఆ బాటిల్స్తోనే నేను క్రాఫ్ట్ చేస్తుండే. నేను సపరేట్గా బయటికి వెళ్ళి ఇట్లా ప్లాస్టిక్ బాటిల్స్కి ఏమీ కొనలేదండి. ఇవి నార్మల్గా మనకు ఇంట్లో రీసైకిల్ చేసుకోవడానికి నార్మల్గా దేనికో దానికి యూజ్ చేస్తుంటాం కదా. సో ఇలా నేను క్రాఫ్ట్ లాగా చేసి యూజ్ అక్కడ పెట్టేస్తుంటే యూజ్ చేసుకునేవాళ్ళు. సో అందరికీ అలా అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ చేసిస్తుండే. సో ఇది కూడా దాంట్లో ఒకటే. ఇది నార్మల్గా మనము టీవీ దగ్గర అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒక చిన్న మనిషిలాగా అలా ట్రై చేస్తున్నాను అనమాట. సో నార్మల్గా ఆల్రెడీ దానికి హ్యాండిల్ లాగా ఉంది కదా, అదే నోస్ అని అలా ట్రై చేస్తున్నాను. అండ్ దీనికి వచ్చేసి కలర్ నేను మామూలుగా మనం ఎక్కువ ఫేస్కి కానీ ఇలా బాడీకి అలా స్కిన్ కలర్ యూస్ చేస్తాం కదా. సో నేను ఆ స్కిన్ కలర్ అవైలబుల్ లేకుంటే ఇది నార్మల్గా లైట్గా ఉంది కలరు. సో అందుకే ఇది సేమ్ అలా ఉంది అనేసి నేను ఈ కలర్ చూస్ చేసుకున్నాను. సో అదనే కాదు, మీరు నార్మల్గా వేరే ఏ కలర్ అయినా చూస్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ కలర్ ప్యాలెట్లో ఒకసారి చెక్ చేసుకున్నాక మీరు తీసుకుంటే బెటర్. బట్ దానికి ఆపోజిట్గా మనకు ఐస్ ఇలాంటివి మనం మళ్ళీ పెయింట్ చేస్తాం కాబట్టి ఆపోజిట్ కలర్ ఇంకా డార్క్ ఉండేటట్టు చూసుకోవాలి. సో మీరు ఎప్పుడైనా ఇలా క్రాఫ్ట్ చేస్తున్నప్పుడు మనం ఆ క్రాఫ్ట్ని మళ్ళీ పెయింట్ చేసిన దగ్గర పట్టుకుంటే మన ఫింగర్స్ అచ్చులు పడిపోతాయి. సో అలా కాకుండా చాలా జాగ్రత్తగా చూసి పట్టుకోవాలి. అండ్ ఇంకోటి, కొంతమంది చాలా వరకు టిష్యూస్ యూజ్ చేస్తారు, అది ఓకే. బట్ టిష్యూది కూడా కొంచెం అచ్చులాగా అలా పడిపోతుంది. సో అలా కాకుండా కొంచెం చూసుకొని యూజ్ చేసుకుంటే చాలా బెటర్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే, ఇలా ఐస్ కానీ నోస్ అండ్ లిప్స్ ఇలా డ్రా చేస్తున్నప్పుడు మనం చాలా సన్నది తీసుకోవాలి బ్రష్, ఎందుకంటే లావు ఉన్న బ్రష్తో అస్సలు ఐస్ ఇవన్నీ పెయింట్ చేయడం రాదండి. నేను ఒకసారి అలా చేశాను, బట్ అదంతా మొత్తం క్రాఫ్ట్ అంతా వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే ఒకటేసారి పెద్దది కదా, మంచిగా ఐస్ మంచిగా వస్తాయి అనేసి నేను అలా చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. ఇక్కడ చూసారు కదా, రెండు ఐస్ అలా క్లోజ్ చేసినట్టు నేను పెయింట్ చేశాను. అండ్ కింద చిన్నగా నోస్ లాగా అలా చిన్నగా లైన్ లాగా పెట్టాను. అండ్ ఇప్పుడు యూస్ చేసేది వచ్చేసి రెడ్ కలర్. సో ఇలా కలర్ కాంబినేషన్స్ చూసుకొని యూస్ చేసుకోవాలి మనము. అండ్ ఇలా కొంతమంది మధ్యలో నోస్ దగ్గర కూడా ఇలా కట్ చేసేసి అక్కడ నుంచి అంటే కవర్స్ పెట్టుకొని ఒక్కొక్కటి తీయడం, టిష్యూస్కి యూస్ చేసుకోవడం, అలా ఇంట్లో మనకు నచ్చింది ఏదన్నా అండ్ ఇలా న్యూస్ పేపర్స్ పెట్టి దేనికన్నా యూస్ చేసుకోవాలంటే అక్కడ నుంచి ఒక్కొక్కటి తీసుకోవచ్చు కదా. సో అలా యూస్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ బ్రషెస్ యూజ్ చేసుకోవాలంటే మీరు ఏది పెయింట్ చేస్తున్నారో ఇప్పుడు మొత్తం ఫుల్ ఒకటే కలర్ పెయింట్ చేయాలంటే మనం ఎట్లాగూ కొంచెం లావుగా ఉన్న బ్రష్ తీసుకుంటే తొందరగా పెయింటింగ్ అయిపోతుంది. అండ్ చిన్న చిన్న ఐస్ కానీ నోస్ కానీ ఇయర్స్ కానీ లిప్స్ కానీ అలా చిన్న చిన్న ఫింగర్స్ కానీ ఇలా వేయాలంటేనేమో కొంచెం సన్న బ్రష్ యూజ్ చేయాలి. లావుది యూజ్ చేస్తే మాత్రం మొత్తం ఖరాబ్ అయిపోతుంది క్రాఫ్ట్ అంతా. సో అందుకే నార్మల్గా నేను ఇలాంటివి యూజ్ చేస్తుంటాను. అండ్ బ్రషెస్లలో కూడా సైజెస్ ఉంటాయి కదా, అది అందరికీ తెలిసిందే. సో అలా సైజ్ చూసేసి దేనికేది సెట్ అవుతుందో అలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లాంటివి బాల్కనీస్లో కూడా కొంచెం మనం దాంట్లో మట్టేసి ప్లాంట్ కూడా పెట్టేసుకోవచ్చు అండి, అలా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలా కళ్ళు క్లోజ్ చేసిన బొమ్మలాగా నేను రెడీ చేస్తున్నాను. అలా ప్లాంట్ లాగా పెట్టుకుని హ్యాండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది. సో అది బాటిల్ అని కూడా మనకు ఎక్కువ తెలీదు. అండ్ క్యాప్కి కూడా కింద చిన్న హోల్స్ వేసామనుకోండి, అప్పుడు పైన మనం చెట్టుకు వాటర్ పోసినా మామూలుగా కింద హోల్లో నుంచి అది ఎక్కువ అయిపోయినా కిందికి వెళ్ళిపోతుంది. సో అలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ నార్మల్గా ఇంట్లో కూడా డెకరేషన్ పర్పస్ కోసం అలా కూడా సెట్ చేసుకోవచ్చు.
ఎలా అయినా మనం ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ని చాలా కిచెన్ లో కూడా స్పూన్స్ వేసి కూడా సెట్ చేసుకోవచ్చు అండి. కొంతమంది ఏమో పప్పులకి దానికి యూజ్ చేస్తారు, అంటే క్యాప్ తీసి మనకి ఎంత పప్పు కావాలంటే అంత, సో అది కూడా ఇలా ఉల్టానే పెట్టేస్తారనమాట. సో ఇలాంటి చాలా యూజెస్ ఉంటాయి, అందుకే ఈ క్రాఫ్ట్స్ అన్ని బాటిల్స్ వేస్ట్ చేయకుండా అన్ని బాటిల్స్ తో ఏదో ఒకటి చేస్తూ ఉంటాను నేను. అండ్ ఇక్కడ కలర్స్ అన్ని నేను నార్మల్ గానే యూజ్ చేశానండి, మరీ హెవీ కాదు. సో ఒక మనిషి బొమ్మలాగా క్రియేట్ చేద్దామని ఇలా చేస్తున్నాను. అండ్ ప్లాంట్స్ కి కూడా బాగా యూజ్ అవుతుంది అన్నాను కదా. అండ్ ఇంకోటి ఏంటంటే మనం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేస్తాం కదా, సో అప్పుడు కూడా ఇట్లా సైడ్స్ కి ఇవి స్టిక్ చేయడానికి చాలా బాగుంటాయి. అండ్ మామూలుగా దాని లోపల లైట్స్ వేసి కూడా సెట్ చేస్తూ ఉంటారు. అండ్ నేను ఇక్కడ కొంచెం పైన ఒక చిన్న బ్యాండ్ లాగా సెట్ చేద్దామని, అది ఎంటీగా ఉందని నేను కలర్ వేసి దానిపైన ఇట్లా రెడ్ కలర్తోని డాట్స్ లాగా ఒక ఫ్లవర్ లాగా క్రియేట్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. సో అవే డిజైన్ కాదు, ఇంకా మీరు ఎంటీ మొత్తం ఎంటీ ఉండకుండా కూడా ఏ డిజైన్ అన్నా చేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. నేను నార్మల్గా అంటే సింపుల్గా ఉండాలని ఫస్ట్ నుంచి ఎక్కువ హెవీ కలర్స్ యూజ్ చేయకుండా ఒక 2-3-4 కలర్స్లోని ఫినిష్ చేస్తున్నాను. జస్ట్ నార్మల్గా ఏదన్నా లుక్ కనిపించాలని అలా ఫ్లవర్స్ వేస్తున్నాను అనమాట. సో కొంతమంది దీనికి క్లే కూడా యూజ్ చేస్తారు, క్లేతో కూడా కొంచెం డిజైన్స్ చేసుకోవచ్చు. అండ్ కళ్ళు కూడా కొంచెం ఇట్లా 3D లాగా కనిపించాలంటే క్లేతోని స్టిక్ చేస్తూ ఉంటారండి, సో అలా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొంతమంది ఏమో కలర్ పెన్సిల్స్ యూస్ చేస్తుంటారు, బట్ అదంత అట్రాక్షన్ అనిపించదు నాకు. సో ఇట్లాంటి వాటికి పెయింటింగ్సే బాగుంటాయి, అలా పెన్సిల్స్ తోని డ్రా చేస్తే అంత లుక్ అనిపించదు అనమాట. సో ఓవరాల్గా చూడండి ఇలా వస్తుంది. సో దీన్ని మనం ప్లాంట్ లాగా యూస్ చేసుకోవచ్చు, మామూలుగా టిష్యూ బాక్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా సెట్ చేసుకోవాలి మనం, ఒకవేళ బాల్కనీలో పెట్టేసుకుంటే ఆర్ మనం ఏమన్నా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ పెట్టుకుంటే అలా వాల్కి స్టిక్ చేయొచ్చు, మంచిగా ఉంటుంది అనమాట. సైడ్కి చూడడానికి ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది. సో కొన్ని ఇలా కొన్ని వేరే డిఫరెంట్ స్టైల్లో కూడా చేసుకోవచ్చు. సో ఇదే అండి క్రాఫ్ట్ వచ్చేసి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో చూసారు కదండి, వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ, బాయ్.